సిమెంట్ అండి 380 రూపాయలు ఇప్పుడు బస్తా ఎందుకు పెరిగిపోతుందండి 380 రూపాయలు సిమెంట్ బస్తా ఆ రెడ్ గ్రావెల్ కలుపుతారు అందులో అది ఏమైనా రేట్ పెరిగిపోయిందా తవ్వేసే పట్టుపోవడమేగా ఆ సిమెంట్ ఫ్యాక్టరీలకి ఆళ్ళు కూడా సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టేసుకున్నారు కదా ఎందుకు పెరిగిందని అడుగుతున్నాను సిమెంట్ ఆ సిమెంట్ బస్తాలు కంపెనీలతో కొమ్మక్కైపోయి పెంచినప్పుడల్లా 30 రూపాయలు తీసేసుకుంటారు బస్తాకి ఇది అన్ని ప్రభుత్వాల్లో జరుగుద్దండి ఇళ్ళ బుద్ధిలోకి జరుగుద్ది అవినీతి పనులు కాబట్టి జరుగుద్ది మే వస్తే 280 250 నుంచి 280 కి అమ్ముతాం మే వస్తే 250 నుంచి 280 కి అమ్ముతాం సిమెంట్ బస్తాన 100 రూపాయలు తగ్గిపోద్దండి సిమెంట్ బస్తాకి సామాన్యుడు ఇల్లు కట్టుకోలేక చచ్చిపోతున్నాడండి ఏం చేస్తాయండి ప్రభుత్వాలు ఏం చేస్తారండి ప్రభుత్వాలు అని అడుగుతరా టమాటాలు ఒకప్పుడు బయట పడేస్తారు ఒకప్పుడు 30 రూపాయలు అమ్ముతారు టమాటాలు ఒకప్పుడు ఆడి కిట్టుబాటు ధర ఉండదు రైతుకి ఒకప్పుడు బయట పడేస్తారు దీనికి మెకానిజం లేదండి ప్రభుత్వం దగ్గర గాజులు తొడిగించుకుంటారా ప్రభుత్వాలు ఆ టమాటాలు కొని వాటిని కచ్చప్ తయారు చేసి ఆ టైంలో ఇవ్వాల్సిన అవసరం లేదా ఎప్పుడు టమాటాలు పక్క పారబోసేస్తూ ఉంటారు ఏడో మేము గొప్ప నాయకులు మేధావులు టమాటాలు కచ్చప్ చేయలేని వాళ్ళ దానికో ప్లానింగ్ లేదా దానికో విధానం లేదా రైతు ఎప్పుడు ఎలాగ లాస్ అయిపోవాలా మనమేం 30 రూపాయలకు ఒకసారి కొనేసుకోవాలా ఏం చేస్తారండి వీళ్ళు కళ్ళు గంటలు కట్టుకుంటున్నారా గుడ్డోళ్ళు అయిపోయారా ప్రజలు ఓట్లు వేయించుకోండి మీరు దీన్ని పరిష్కరిస్తుంది భారతీయ జనతా పార్టీ దీన్ని పరిష్కరిస్తుంది ఉల్లిపాయలు కూడా అంతే ఒకసారి బయట పాడబోసేయాలి ఉల్లిపాయలకి రేట్ ఉండదు రైతుకి మనకి 5 రూపాయలకు వచ్చేస్తాయి దాని రేట్ డిసైడ్ చేయలేవా ప్రభుత్వాలు లెక్కలు లేవా డిపార్ట్మెంట్లు లేవా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ లేదా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లేదా ఏం చేస్తున్నారు ఈ డిపార్ట్మెంట్లు అంటున్నాను ప్రజలు జీతాలు ఇస్తే తీసేసుకోవడం ఓట్లు వేయించుకుని పరిపాలన లేకుండా ట్రేడింగ్ చేసుకోవడం ఇదే వీళ్ళ పని దీని దగ్గర క్యాలిక్యులేషన్ భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఉంది ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది భారతీయ జనతా పార్టీ దగ్గర ఆంధ్రప్రదేశ్లో రైతు కిట్టుబాటు ధర ఇస్తారండి ఐపీకే సెంట్రల్ ద్వారా ధాన్యం కొంటారండి మిల్లర్ చేత కొనిపించేస్తారా ఆడి దగ్గర సంవత్సరానికి వేసేస్తారు ఒక 150 కోట్లు ఓ మంత్రి మాజీ మంత్రి ఇల్లు ఒక సివిల్ సప్లై ఎండీ కట్టేస్తాడంతే ధాన్యం కొనుగోలులో సంచులు డబ్బులు రైతుకి ఇవ్వాలి మిల్లరో అధికారులు తీసేసుకుంటారు సంచులు డబ్బులు 100 కోట్లు 200 కోట్లు ఒక జిల్లాలో లాగేస్తూ ఉంటారు ఎవడ ఆపుతున్నారండి వీటిని తెలుసా అండి వీళ్ళకి ఈ పరిపాలించే వాళ్ళకి తెలుసా అండి ఐపీకే సెంట్రల్ పనిచేయవా ఈ యొక్క కార్డులన్నీ కూడా అప్లోడ్ చేసేస్తారు ఈ ఐపీకే సెంట్రల్ మహిళా సంఘాల ద్వారా కళ్ళు మూసుకుని కబోతుల్లో ఉన్నారు ఈవేళ ప్రభుత్వాలని చెప్తున్నాను నేను పరిష్కారం లేదని అడుగుతున్నా పరిష్కారం భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ రాష్ట్రంలో కోడిగుడ్లని 30 గ్రాములు పెట్టండి కుళ్ళిపోయిన కోడిగుడ్లు పెడతారండి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది ప్రతి కాన్స్టిట్యూన్సీలో కూడా నాటు కోళ్ళు ఫారాలు అన్ఎంప్లాయ్మెంట్ యువకుల చేత భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేస్తుంది నాటు కోళ్ళు ఫారాలు అన్ఎంప్లాయ్మెంట్ యూత్ చేత ఒక ఐసీడీఎస్కి 20 వేలు కోడిగుడ్లు కావాలి నెలకి హాస్టల్కి ఎన్ని కావాలి ఒక 7-8 ఫారాలు ఓపెన్ చేస్తాం నాటు కోడిగుడ్లు పెడతాం హాస్టల్స్లో ఐసీడీఎస్ పాఠశాలలో బీసీ హాస్టల్లో ఎస్సీ హాస్టల్లో ఇప్పుడు చెప్పండి వీర్రాజ సారా వీర్రాజా బియ్యం వీర్రాజా వీర్రాజ సిమెంట్ వీర్రాజా సారాయి వీర్రాజా వీర్రాజు టమాటా వీర్రాజా సారాయి వీర్రాజా వీర్రాజు రైతులు వీర్రాజా తమ సిమ్ సారాయి వీర్రాజా వీర్రాజు కోడిగుడ్లు వీర్రాజా సారాయి వీర్రాజా రాసుకోమండి ఈసారి రాస్తాడా దమ్ముందా అని అడుగుతున్నాను నేను నాటు కోడిగుడ్లు వీర్రాజా సారాయి వీర్రాజా రాసుకోమనండి వేళ దమ్ముంటే రాయమనండి ఇవన్నీ నేను చేసి చూపిస్తా ఈ రాష్ట్రంలో వీళ్ళ చేతలో ఉన్నానని అడుగుతున్నా మీకు అడిగే దమ్ముందని అడుగుతున్నా రాసేవాళ్ళకి నేను చేస్తా నేను చేస్తా నాకు దమ్ము ధైర్యం ఉంది కెపాసిటీ ఉంది కాంటాక్ట్ ఉంది క్యారెక్టర్ ఉంది అవగాహన ఉంది ప్రజల మీద
నేను సబ్కా సాత్ సబ్కా వికాస్ లోకి వచ్చిన కార్యకర్తని. ఆ దృష్ట్యా మొక్కలు పెంచేస్తారటండి. ఎప్పటి నుంచి పెంచుతున్నారండి మొక్కల్ని? మీరు పుట్టినప్పటి నుంచి పెంచేస్తున్నారు మొక్కల్ని. ఎన్ని పెంచుతున్నారో సీరియస్గా ఉండండి సార్. కొద్దిగా నాకు సీరియస్ ఉంది. ఎన్ని మొక్కలు పెంచుతున్నారో ఒక కోటి మొక్కలు పెంచేస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా. కేసీఆర్ రోడ్లు పక్కన హెలికాప్టర్ మీద నుంచి వేసేస్తాడట మొక్కలు. కేసీఆర్ ఆయన వేసాడని చెట్టు మీరు, మీరు నేను, చెట్టు మీరు నినాదాలు. కోటి మొక్కలు పెంచేస్తే ఇన్ని డిపార్ట్మెంట్లు స్వతంత్రం వచ్చిన కాడి నుంచి పెంచేస్తే మొక్కలు బతికేస్తే అడివైపోయి మనం కొట్టుపోయి చచ్చిపోయేవాళ్ళం. టెంపరేచర్ అంత ఉండేది కాదు. ఆలోచించరు. సోమవీర్ రాజు చెప్తున్నాడు, భారతీయ జనతా పార్టీ చెప్తుంది, మొక్కని పెరిగిన తర్వాత డబ్బిస్తాడు సోమవీర్ రాజు. కోటి మొక్కలు ఎందుకండి? బతికిన మొక్కలు 50 లక్షలు అయితే చాలదా? బతికించిన తర్వాత డబ్బిస్తాం. మొక్కలు వేర్రాజని రాయండి ఈసారి, మొక్కలు వేర్రాజని రాయండి ఈసారి. కాబట్టి పరిష్కారాలు భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయం మేమో వాళ్ళ. ప్రత్యామ్నాయాలు విధానాలు లేని వాళ్ళని ట్రేడింగ్ రూలింగ్ చేసి, రూలింగ్ చేయకుండా ట్రేడింగ్ చేసేవాళ్ళు ఎవరు ప్రత్యామ్నాయం ఆంధ్ర రాష్ట్రంలో? కాబట్టి ప్రత్యామ్నాయం ఎందుకు కావాలనుకుంటున్నాం మేము? ఎవరో ముఖ్యమంత్రి చేయడానిక కాదు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకు సంబంధించినటువంటి ఒక సక్షణ అంశాలు చెప్పాను నేను. ఇలాంటివి అనేక అంశాలు రాబోయేటువంటివి. ప్రజల్ని గాలికి వదిలేసిన వాళ్ళని చైతన్యం చేస్తూ ప్రజాభివృద్ధిలో భారతీయ జనతా పార్టీ ముందుంటుంది. అలానే మీ జగన్మోహన్ రెడ్డి గారు విలేజ్ సెక్రటరీని పెట్టారు. అందులో 10 మంది 15 మంది అనేక రకాల జాబ్స్ ఇచ్చారు వాళ్ళకి. ఇచ్చినప్పుడు ఏం చెప్పాడంటే 2 ఏళ్ళలో పర్మనెంట్ చేసేస్తాను. ఇప్పుడు పర్మనెంట్ కాదు, వాళ్ళకి ఐఏఎస్ ఆఫీసర్ పరీక్షలు పెడతారు. డబ్బు ఏది? పర్మనెంట్ చేయడానికి విత్తనాలు లేవు కదా. చిత్తుకాయితాలు ఉన్నాయి అక్కడ, విత్తనాలు లేకుండా. కాబట్టి పర్మనెంట్ ఆపేశాడు. ఆపేస్తే ఆపేసాడు. అదొక కర్మ వాళ్ళకి. వాళ్ళ తల్లిదండ్రులకి ఇచ్చే కార్డులు తీసేయండి. 150 మందికి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చాడు. వాళ్ళకి 15,000 శాలరీ ఇచ్చానని వాళ్ళ కార్డులు తీసాడు. నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా వాళ్ళు పర్మనెంట్ చేసి కార్డులు తీసాడు. మీరు చెప్పింది అమలు చేయమట్నా. దొంగ మార్గాలు ఎందుకు? మీరు పర్మనెంట్ చేయండి. మీరు చెప్పింది చేసి కార్డులు తీసాడు. మీరు పర్మనెంట్ చేయకుండా వాళ్ళ కార్డులు తీయడం అనే దాన్ని భారతీయ జనతా పార్టీ అంగీకరించబోదని ఈ ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నాను. కార్డులు చాలా కట్ చేస్తారు వాళ్ళకి. ఏంటి ఈయన 15,000 ఈయన పర్మనెంట్ చేసిన తర్వాత కత్తిరించేమంటాను. ఇది నా దగ్గర ముందున్నటువంటి అంశాలు. కొద్దిగా ఆ పేరు నుంచి ఈ పేర్లు కూడా యాడ్ చేయమని మీ ద్వారా అందరినీ కోరుకుంటున్నాను.